హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ స్పాట్. ఈరోజు నేను మన ఛానల్లో జీరా రైస్ చేసి చూపిస్తానండి. ఈ జీరా రైస్ మనకి రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రిపేర్ చేసుకోవడం మనకి ఈజీ ప్రాసెస్ అన్నమాట. మనకి ఎప్పుడైనా ఫ్లేవర్డ్ రైస్ తినాలనిపించినప్పుడు మనం ఈ జీరా రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కువ మసాలా లేకుండా, ఎక్కువ స్పైసీగా లేకుండా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దానికోసం నేను ప్రాసెస్ చూపిస్తానండి. సో ఇలా ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇలా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని మనం వీటిని 2-3 times వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుని అందులో వాటర్ అనేది యాడ్ చేసుకుని ఒక 20-30 minutes మనం దీన్ని సోక్ చేసుకోవాలి. సరే కదా, ఇలా వాటర్ అనేది కోసం మనం దీన్ని సోక్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని మనం పక్కన పెడదాము. తర్వాత ఒక పెద్ద, కొంచెం పెద్ద సైజు గిన్నె తీసుకొని అందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుని అవి బాగా మరగాలండి. రోలింగ్ బాయిలింగ్ అంటారు కదా, అలాగా మరగాలన్నమాట, బుడగలు వచ్చే వరకు కూడా. సో నేను ఉప్పు కూడా వేస్తున్నాను. సో అవి మరిగేలోపు మనం ఒక బౌల్లోకి ఒక 2 spoons షాజీరా, అలాగే 2 spoons జీలకర్ర తీసుకున్నానండి. ఇది ఒక 5 minutes మనం సోక్ చేసుకుందాము. ఇలా కొంచెం వాటర్ పోసుకుని దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. సో మనకి రైస్ అనేది ఉడికేలోపు ఈ జీలకర్ర అనేది మనకి నానుతుంది అన్నమాట. సో చూసారు కదా, వాటర్ అనేది మరిగినాయి కదా. అలా మరిగిన దానిలో నీళ్ళు వంపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. వేసుకొని మనం దీన్ని అన్నం ఉడికించుకోవాలండి. ఇలా అన్నం ఉడికేటప్పుడు మనం ఇందులోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకుందాము. ఈ ఆయిల్ అనేది వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది అతుక్కోకుండా, మెతుకులు అనేవి అతుక్కోకుండా మనకి విడివిడిగా వస్తాయన్నమాట. సో ఆయిల్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. చూసారు కదా, రైస్ అనేది ఉడుకుతుందండి, కొంచెం ఉడకాలన్నమాట. మీకు నేను తీసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఒక 2 minutes మళ్ళీ ఒకసారి ఉడికించుకుందాము. సో 2 minutes తర్వాత రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడికిందండి. సో దాన్ని మనం ఇలాగా స్ట్రైన్ చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదా, చక్కగా అతుక్కోకుండా బాస్మతి రైస్ అనేది చక్కగా విరగకుండా బాగా వచ్చిందండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మనకి రైస్ అనేది ఉడికింది. ఇలా వాటర్ అంతా కూడా మనం స్ట్రైన్ చేసేసుకుని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఒప్పేసుకుని మనం ఈ రైస్ అనేది మనం పక్కన పెట్టుకుందామండి. చల్లారుతుంది. సో చల్లారిన తర్వాత మనం దీన్ని పోపులోకి అనేది వేసుకుందాము. సో చూసారు కదా, ఇక్కడ మనకి జీలకర్ర కూడా నానిందండి. సో ఇప్పుడు దీన్ని వాటర్ అనేది వంపేసుకుందాము. ఇలా మనం టీ వడ పోసుకునేది ఉంటుంది కదా స్ట్రైనర్, సో అందులో వేసుకొని ఇలా వాటర్ అనేది తీసేసుకుందాము. వాటర్ మొత్తం కూడా పోయిన తర్వాత మనం దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక పొయ్యి మీద బాండి పెట్టుకుందాము. ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి నేను జీరా రైస్కి మనం నెయ్యి అనేది యూజ్ చేస్తే బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. మీకు నెయ్యి అవైలబుల్గా లేదు అంటే నూనె వేసుకోండి. సో నెయ్యి కనుక అవైలబుల్గా ఉంటే నెయ్యి యూజ్ చేసుకోండి. ఇలా 2 tablespoons నెయ్యి వేసుకున్నాను. వేసుకున్న నెయ్యి కాగిన తర్వాత అందులోకి ఈ షాజీరా జీలకర్ర నానబెట్టుకున్నాం కదండి, సో అది వేసుకున్నాను. ఇక్కడ 1 spoon మిరియాలు కూడా వేసుకుంటున్నాను. మీకు ఇక్కడ కావాలంటే మీరు మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చండి. సో నేను ఇక్కడ వేయలేదు. మనకి మసాలా దినుసులు అనేది వేస్తే మనకి మసాలా ఫ్లేవర్ వస్తుంది కదా. సో మీకు కావాలనుకుంటే మసాలా దినుసులు, దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు అవి వేసుకొని ఫ్రై చేసుకోండి. సో ఇవన్నీ వేసుకున్నప్పుడే ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కరివేపాకు కూడా వేసుకుని, అలాగే ఆనియన్స్ అండి, బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ జీరా రైస్లో కూడా డిఫరెంట్ టైప్స్లో చేస్తారండి. సో నేను చేసేది ఒక టైప్ అన్నమాట. ఇలా నేను కాజు కూడా యాడ్ చేశానండి, మీకు కావాలంటే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది ఫ్లేవర్ అనేది.
సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాస్మతి రైస్ ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, చల్లారబెట్టుకున్నాం కదా. సో అలా చల్లారిన దాన్ని మనం పోపులోకి వేసేసుకుందాము. చల్లారిన తర్వాత మీరు వేసుకుని కలుపుకుంటే కనుక మనకి రైస్ అనేది విరగకుండా చక్కగా ఉంటుందండి. వేడి వేడి మీద వేస్తే అది ముద్దలాగా అయిపోతుంది అన్నమాట. సో మనం ఊరికి గరిటె పెట్టి కలపకుండా ఇలా టాస్ చేసుకుంటూ ఉంటే మనకి బాస్మతి రైస్ అనేది విరగకుండా మంచిగా అలా ఉంటుందండి. సో ఇవంతా ఒకసారి మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని మనకి రైస్ మొత్తం వేడెక్కే వరకు మనం అలా ఉంచుకోవాలి మూత అనేది. సో తర్వాత మనం కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. సో మనకి వేడివేడిగా జీరా రైస్ అనేది రెడీ అయిపోయిందండి. మనం సింపుల్గా ఎప్పుడైనా ఫ్లేవర్డ్ రైస్ తినాలి అనుకున్నప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. సో చూసారు కదా, రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. మీకు ఇలా విడిగా రైస్ వండే టైం లేదంటే మీరు ప్రెషర్ కుక్కర్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇది. సో వేడివేడి జీరా రైస్ అనేది రెడీ అయిపోయిందండి. మనకి బయటికి వెళ్ళే పని లేకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో. సో దీనికోసం మనం ఎక్కువ మనీ అనేది ఖర్చు పెట్టక్కర్లేదు బయట. సో మనం ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.